వెల్కమ్ టు యుఎఫ్జెడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్ఎస్ జీడికి ట్రై చేస్తున్నారో ట్రై చేయబోయే ప్రతి ఒక్కరు కూడా అంటే అప్లికేషన్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి కూడా మనం ముందుగా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేనైతే చెప్తాను ఇప్పటి నుంచి మీరు రెడీ చేసుకోండి చాలా మంది కూడా లాస్ట్ టైం ఫేస్ చేసినటువంటి ఇష్యూ ద్వారా వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను ఈసారి ఇంకా అప్డేటెడ్ అయితే నేను చెప్తూ ఉన్నాను అన్నట్టు సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉంటాయి మీరు త్వరగా నోటిఫికేషన్ ఏదైతే వచ్చినా వెంటనే అప్లికేషన్ చేసుకుంటాం కదా సో మనకి ఈజీ అవుతుంది అండ్ టైం వేస్ట్ అయితే ఉండదు సర్వర్ ప్రాబ్లమ్స్ ఉండదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సో అండ్ అదే విధంగా మనకు యూఎఫ్జే యాప్ లో ఎస్ఎస్సి కి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ వచ్చేసి మీకు అయితే అమేజింగ్ కంటెంట్ అయితే ఉండడం జరుగుతుంది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ ఉంటాయి క్లాసెస్తో పాటు మీకు అయితే చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ లో ఏదైతే ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటాయి వాటితో పాటుగా చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ఇస్తాము అండ్ ఎక్కడ ఇవ్వని విధంగా మీకు గ్రాండ్ టెస్ట్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అప్ టు ఎగ్జామినేషన్ వరకు అయితే వస్తాయి మీకు వాలిడిటీ ఉంటే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే క్లాసెస్తో పాటుగా అందరు కామన్గా క్లాసెస్ ఇస్తారు టెస్టెస్ కూడా ఇస్తారు అనుకోండి కొంతమంది సో అందులో బాగా బాబు కాకుండా ప్రీవియస్ పేపర్స్ వాటికి ఎక్స్ప్లెనేషన్స్ అన్నట్టు అది కూడా అన్లిమిటెడ్గా ఇస్తాం అన్నట్టు మేము అప్ టు ఎగ్జామినేషన్ అయితే వస్తుంటాయి అండ్ వాటితో పాటుగా స్పెషల్గా మనకి లాస్ట్ టైం వచ్చినటువంటి రిజల్ట్స్ కంటే ఇంకెక్కువ రిజల్ట్స్ రావాలనే ఒక ఉద్దేశంతో మ్యారథాన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ యొక్క మ్యారథాన్ బ్యాచ్లలో మీకు చెప్పాలంటే చాలా అంటే చాలా ఉండడం జరుగుతుంది అన్నట్టు అది వచ్చేసి ఏంటంటే అట్లీస్ట్ మీకు క్లాసెస్ అయిపోయిన తర్వాత నోట్బుక్స్ కూడా మీకు ఉంటాయి లైవ్ డౌట్స్ కూడా క్లారిఫై చేసే ఆప్షన్ ఏదో ఉంటుంది మ్యారథాన్ బ్యాచ్ లో అండ్ చెప్పాలంటే జస్ట్ సింపుల్ గా నేను చెప్తున్నాను తక్కువ చెప్తున్నాను అంతే ఇంకా చాలా ఉంటది అది కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అదైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా లేట్ చేసి కోర్సు తీసుకుని వాళ్ళు ఉంటే కోర్సు అయితే తీసుకోండి ఇంకా ఈసారి జాబ్ కొట్టేసాలి అంతే ఇంకా మన టార్గెట్ అది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగానే ఇంకా మనం ఫిక్స్ అయిపోవాలి అలా ప్రిపరేషన్ ఉండాలి మనది కోర్సు తీసుకొని మీరు ఇంకా ఒక టైం టేబుల్గా ప్రిపేర్ అవుతూ ఉంటే కథం ఖచ్చితంగా జాబ్ అన్నట్టు మా దగ్గర కంటెంట్ ఉంది నువ్వు దాన్ని నేర్చుకునేంత సత్తం మన దగ్గర ఉండాలి అప్పుడు మనం జాబ్ కొట్టేస్తాం అంత కంటెంట్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను ట్రస్ట్ మీ కోర్సు తీసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో లో కూడా చేస్తాం ఇక వెళ్తే మనం అప్లికేషన్ సంబంధించిన దానికి మనం ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి గతంలో చూసినట్లయితే మనకి ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పారో సేమ్ మెధావిధిగా అదే ఉంటుంది అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డులో అట్లీస్ట్ ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా దాన్ని కరెక్షన్ చేసుకోవాలి మీరు అప్లికేషన్ చేశాకనే నేనైతే చేసుకుంటాను అన్నట్లయితే సో అది డిలే అవుతుంది సో ఒక వన్ వీక్ పడుతుంది అని అంటాడు ఒక టెన్ డేస్ పడుతుంది అని అంటారు మనకు అంత టైం ఉంటుంది ఆ అప్లికేషన్కి సో నవంబర్ ట్వంటీ ఫోర్ నుండి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు అప్లికేషన్ సో ఇంత టెన్ డేస్ పడుతుంది అని అంటున్నారు మేబీ ఇంకెక్కువ డిలే కానీ అవ్వచ్చు మళ్ళీ పైగా ఎలక్షన్ అయితే మనకి అది ప్రొసీజర్ అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ టైంలో సో మనకి ఇంకా రిస్క్ అయిపోతుంది అన్నట్టు సో కాబట్టి మనం ఏం చేయాలి వీలైనంత వరకు మన ఆధార్ కార్డులో ఒక చిన్న లెటర్ మిస్టేక్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్న హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ ఇవన్నీ ఉన్నా కానీ మనమైతే క్లియర్ చేసుకోవాలి అండ్ ఈ యొక్క ఆధార్ కార్డ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మన టెన్త్ మేమోలో ఏ విధంగా అయితే ఉన్నాయో డీటెయిల్స్ యాజ్ ఇట్ గా అలానే ఉండాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి టెన్త్ మెమోలో ఎలా అయితే ఉన్నాయో డీటెయిల్స్ యాజ్ గా ఆధార్ ఆధార్లో అలానే ఉండాలి అది ఒకసారి గమనించండి మళ్ళీ క్లియర్గా చెప్పాను అది అండ్ లాస్ట్ టైం ఏపీ వాళ్ళకైతే కొన్ని డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి మీరు కూడా ఎంత అప్డేటెడ్గా అయితే చేసుకొని పెట్టుకోండి ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ ఈ ఇష్యూ మళ్ళీ ప్రతిసారి రిపీటెడ్గా వస్తుంది కాబట్టి మెయిన్గా ఫోకస్ చేసి చెప్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఫోటో దగ్గర చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు అన్నట్టు ఈ ఫోటో వచ్చేసి మనకి ఏంటంటే లాస్ట్ టైము ఫోటో ఇచ్చేసి దాని కింద డిఓపి డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజు ఫోటో దిగామో ఆ రోజు డేట్ వేయకపోతే రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది కూడా లాస్ట్ టైము మనము సో టెన్షన్ తీసుకున్నాం అంటే బిఫోర్ లాస్ట్ టైం దాన్ని క్యాన్సల్ చేశారు కానీ లాస్ట్ టైం అయితే ఎక్కువ మంది దీనివల్లనే పోతుందని చెప్పేసి వాళ్ళైతే కొత్త తీసే లేదన్నట్టు మనకి కానీ ఈసారి కానీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు డిఓపి డేటా ఫోటో పెడితే అడిగినా అడగకపోయినా పెట్టినా నష్టమేం లేదు అడగకపోతే పెట్టినా నష్టం లేదు కానీ అడిగితే మాత్రం పెట్టకపోతే మీరే నష్టపోతారు ముందుగా నేను ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాను వాటిని ఫాలో అవుతే మీకు చాలా బెటర్ అండ్ ఇంకా చాలా మంది బ్లర్ కూడా అట్లీస్ట్ ఈ మధ్య ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు కూడా మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు సో మీరు ఎటువంటి ఫోటోస్ కానీ బ్లర్గా పెట్టినా కానీ స్పెక్స్ కానీ అది క్యాప్స్ కానీ లేదా టీషర్ట్స్ కానీ హుడీస్ కానీ వేసుకొని దిగినటువంటి ఫొటోస్ పెడితే మేము యాక్సెప్ట్ చేయము ఎప్పుడో పాత ఫొటోస్ పెడితే కూడా మేము యాక్సెప్ట్ చేయం కొత్తవైతే పెట్టాలని అంతమందికి నోటీస్ ఇచ్చారు సో అదే విధంగా మనమైతే బీఎడ్ కానీ స్పెక్స్ కానీ ఇంకా క్యాప్స్ కానీ ఇటువంటిది ఏది పెట్టకుండా మనమైతే నార్మల్గా ఫుడ్ అయితే దిగేసి వాళ్ళకైతే అది లేటెస్ట్ ఫుడ్ అయితే అప్లోడ్ చేయాలని అన్నట్టు సో వాళ్ళు రిజెక్ట్ చేసిన వాటిల్లో మాక్సిమం అయితే ఇవే కేసెస్ ఉంది అని చెప్పారు వాళ్ళు ఓకేనా ఇదే ప్రాబ్లం ఉంది అని చెప్పారు కాబట్టి దీన్ని మనము సెకండ్ పాయింట్గా తీసుకోవాలి ఇక వెళ్తే మనం ఏంటంటే ఇవ్ ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు ఈబీసీ కానీ ఇట్లా మనం క్యాస్ట్ అయితే చూజ్ చేసుకుంటాం కదా అక్కడ మనకైతే అయితే వ్యాలిడిటీ డేట్ కానీ అది పబ్లిష్ చేసినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డేట్ అయితే అడుగుతుంది అన్నట్టు మనకు రీసెంట్లీ ఏదైతే ఎస్ఎస్సీ అప్లికేషన్ చేస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది సో అయితే మనకి ఇష్యూ చేసిన డేట్ అడుగుతారు కాబట్టి ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కొత్తవై ఉండాలన్నట్టు అంటే మీరు ఇప్పుడు తీసుకుపోయేటువంటి క్యాష్ట్ అయినా కానీ అట్లీస్ట్ ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే మనకి ఒక విదిన్ సెవెన్ వర్కింగ్ డేస్లో వస్తుందని చెప్తారు సో అది మీరు క్యాస్ట్ అయినా కానీ ఓబీసీ వాళ్ళు అయితే ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఆర్ రిజబిలి ఉంటారు కదా వాళ్ళైతే ఆర్ సర్టిఫికేట్స్ అని సో ఇవన్నీ కూడా అయితే కొత్తవి అయితే తీసుకొని పెట్టుకోవాలి అందులో కూడా మీ టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో అవే విధంగా ఉండాలి ఎటువంటి మిస్టేక్ అయితే ఉండకూడదు అని క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు చాలా సార్లు కూడా సో ఇది థర్డ్ అన్నట్టు సో ఇది మేజర్ థింగ్స్ ఇది అండ్ అదేవిధంగా మనము తమ్ము అన్నట్టు ఈ తమ్ములో కూడా చాలా మంది కూడా రిజెక్ట్ అయిపోయారు అట్లీస్ట్ చెప్పాలంటే మనకి ఈ మధ్య వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే విత్ హ్యాండిల్ లిస్టులలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ప్రాపర్ ప్రాపర్గా లేదు అంటే మనం పెట్టినటువంటి తంబు ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్ ప్రాపర్గా లేకపోవడం ద్వారా మనకి పిఎఫ్టీలో కానీ లేదా మెడికల్ టైంలో ఉండు కానీ మనకైతే తంబు సరిగ్గా యాక్సెప్ట్ చేయబోతే వీళ్ళని ఎందుకంటే మళ్ళీ పక్కన పెడతారు అన్నట్టు ఓకేనా సో అటువంటిది ఏంటంటే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది మొత్తాన్ని వీళ్ళే ఏం ఏం కాదు బట్ లేట్ ప్రాసెస్ అవుతుంది అన్నట్టు కాబట్టి మీరు పెట్టే తమ్ము ఏదైతే ఉంటుందో ఇది మెయిన్ అన్నట్టు సో మీరు ఎటువంటి మెహందీస్ ఇది ఉంటాయి కదా సో గోరింటాకి ఇట్లాంటివి ఏమన్నా సో అటువంటిది ఏమి పెట్టకోకుండా నార్మల్గా వేసి మనకి క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ఇది చెప్పడానికి ఇవన్నీ చిన్న చిన్న వాటిలా ఉంటాయి వీటికి ఎందుకు విండమని అనుకుంటారేమో కానీ ఇదే పెద్ద మిస్టేక్ అయిపోతుంది ఎందుకంటే సో స్టార్టింగ్ మనం అప్లికేషన్ చేసినప్పుడు మనకేం కాదు ఎందుకంటే మనం ఇంకొక స్టెప్ కూడా లేదు కానీ ఇదే మెయిన్ స్టెప్ అవుతుంది తర్వాత అప్లికేషన్ మొత్తం అయిపోయాక చూడండి ఇప్పుడు ఏదైతే విధి వెళ్ళి లిస్టులో ఉన్నాలో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి కాలపడేర్ రావాలి బట్ వీళ్ళకి లేట్ అవుతుంది అని అంటే రీజన్స్ ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి గమనించాల్సింది ఏంటంటే తమ్ము కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రతిదీ కూడా మనం అప్లికేషన్ చేసేటప్పుడు నెట్ సెంటర్ దగ్గరలో వాళ్ళ పక్కనే కూర్చొని మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నట్టు యొక్క చిన్న లెటర్ పోయింది ఆ నెట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ మెయిల్ ఐడి పెట్టారు ప్రస్తుతానికి ఏదో ఒక గమనిద్దాం అప్లికేషన్ అయితే చేపిద్దాం అని చెప్పేసి వాళ్ళ మెయిల్ ఐడి పెట్టడం సో ఇటువంటి అయితే చాలా రిస్క్ అవుతుంది ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే మన మెయిన్ రీజన్ వచ్చేసి మనం మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది మనది పెట్టకపోవడమే మిస్టేక్ అవుతుంది తర్వాత మీరు ఫార్గెట్ చేసినా గానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది సో మీ మెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ అది యూజ్ చేయాలి రెగ్యులర్ గా వాళ్ళు అది మాత్రం పెడితేనే మీకు ఛాన్స్ ఉంటుంది కొంతమంది అకౌంట్స్ కూడా బ్లాక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు సో మెయిల్ ఐడి లేకపోతే ఎస్ఎస్ఎనల్ల ఫర్దర్ రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళ కాంటాక్ట్ అయినా మనకి రెస్పాండ్ అవ్వారన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏది పడితే అది పెట్టవంట అప్లికేషన్ త్వరగా అయిపోయాలని చెప్పేసి దాని మీద పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చోట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అన్నట్టు అండ్ ఫర్దర్గా పోస్ట్ లైన్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్ఎఫ్ ఉంది బీఎస్ఎఫ్ లో పోస్ట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళి అది పెట్టాల్సిన అవసరం లేదు సో నువ్వు ఫస్ట్ ఏది ఆ డ్యూటీ విషయానికి వచ్చేసి ఏది బెటర్గా ఉంది అనుకుంటున్నావు సాలరీస్లో వచ్చేసి ఏది బెటర్గా సో అన్ని కంపేర్ చేసుకొని మనమైతే పెట్టుకోవాలి దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను దాని గురించి వెయిట్ చేయండి ఓకే ఇంకా టైం ఉంది కాబట్టి నేను చెబుతూ ఉంటాను సో ప్రస్తుతానికి వచ్చేసి ఇవన్నీ అయితే రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రమే పంచే రెడీగా ఉంటేనే మీకు ఎటువంటి ప్రాబ్లం కాదు సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇంకెవరైనా ఈఎఫ్జి యాప్లో కోర్సు తీసుకోకపోతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి చెప్తున్నాను కదా అది కాబట్టి నేను చాలా చెప్తున్నాను కానీ మీరేం చేయాలి కంటెంట్ చెక్ చేయాలి కంటెంట్ చెక్ చేసి క్లాసెస్ ఎలా ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకోండి సో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుంది అందులో డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కట్టింగ్ కావాలంటే ఈసారి మీకు చాలా యూజ్ అవుతుంది గ్యారంటీ ఆ వచ్చినటువంటి లాస్ట్ టైం రిజల్ట్స్కి మాకు ఇంకా ఇంకా ఎంకరేజ్ చే అవుతూ మేము ఇంకా హ్యాపీగా ఇంకా వేరే అద్భుతమైన కంటెంట్ ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఇంకా ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాం అన్నట్టు ఎస్ఎస్ఎస్ అనేది మనకు చాలా మంచి ఉద్యోగాలు వచ్చాయి మన దగ్గర నుంచి ఓకే సో ఎనీవే యాప్ డౌన్లోడ్ చేసుకునే యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో ఇచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్